హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్సీఆర్ఎల్ క్రియేషన్స్ ఈ వీడియోలో ఇప్పుడు మనకి మరొక లేటెస్ట్ అప్డేట్ వచ్చింది సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు టాపిక్లోకి వెళ్దాం మనం తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇచ్చింది సో ఆగస్టు పదిహేను లోపు నూట ముప్పై యొక్క బస్తీ దవాఖానలు అయితే ఏర్పాటు చేస్తున్నారు యుద్ధ ప్రాతిపాదక ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి సమీక్షలో వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు గారు అయితే మంత్రి గారు పాల్గొన్నారు సో మొత్తంగా జిహెచ్ఎంసితో సహా ఇతర ప్రాంతాల్లో కొత్తగా నూట ముప్పై యొక్క బస్తీ దవాఖానను ఆగస్టు పదిహేనులో అందుబాటులోకి తీసుకురావాలని వైద్య ఆరోగ్య శాఖ హరీష్ రావు గారు అయితే భావించారన్నమాట సో మొత్తం మేము చూసుకున్నట్లయితే మూడు వందల తొంభై దవాఖానాలను పూర్తిస్థాయిలో వినియోగాలకి తీసుకురావాలన్నారు ఇప్పటికే సిద్ధమైన పైన బస్తీ దవాఖానాలను త్వరగా ప్రారంభించాలని అందులో స్థానిక ప్రజాప్రతినిధులు సహకారం తీసుకోవాలని చెప్పారు సో మొత్తం మేము చూసుకున్నట్లయితే బస్తీ దవాఖానాలు అందిస్తున్న సేవలను ఆన్లైన్లో పొందుపరచాలని చెప్పారు తెలంగాణ డయాగ్నాస్టిక్స్ సేవలను విస్తృతంగా వినియోగించుకోవాలని జనాభా సంఖ్య వైద్య సేవలు అందుబాటు తయేతర అంశాలను పరిగణలోకి తీసుకుని ఆయా ప్రాంతాల్లో కొత్తగా దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పేసి చెప్పారన్నమాట సో తెలంగాణ ప్రజలందరికీ కూడా ఒక మంచి శుభార్థ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆరోగ్యపరంగా ప్రజెంట్ ఎదుర్కొంటున్న సమస్యలకు డయాగ్నోటిక్స్ సెంటర్స్ కింద ఈ దవాఖానాలు అయితే పనిచేస్తున్నాయి అందువల్ల కొత్తగా కూడా ఇంకా పెడుతున్నారు ఆల్రెడీ ప్రజెంట్ ప్రారంభిస్తున్నారు కూడా సో మొత్తం మీద మంచి శుభార్థ సో అందరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి